మాసాయపేట మండలం రామంతపూర్ తండాలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ఫీవర్ సర్వే కార్యక్రమాన్ని నిర్వహించారు. వైద్య బృందం ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. రామంతపూర్ తండాలో ఈరోజు ఫీవర్ సర్వే చేసినాము, ఇంటింటికి తిరిగినాము. ప్రతి ఇంట్లో ఒక 20 ఇళ్ళు వేసాము. 20 ఇంట్లో ఒక ఇతరులకు జ్వరాలు ఉంటే ట్యాబ్లెట్స్ ఇచ్చేస్తాము. మళ్ళీ రేపటి నుంచి ఆశ డైలీ వాళ్ళకి ఫాలో అప్ చేస్తుంది. ఒకవేళ తగ్గకుంటే పిఎస్సి పంపమని. వర్షాకాలంలో వచ్చే వంటి వ్యాధులు, వాంతులు, బయళ్ళు, జ్వరాలు, టైఫాయిడ్, డెంగ్యూ, దోమల వల్ల వస్తాయి. ఏదేంటే ఊరిలో శుభ్రత లేకుండా, మంచినీళ్ళు తాగకుండా, చేతులు కడుక్కోకుండా. ఆ చేతులు కడుక్కోరు, పొలంకి వస్తారు, చేతులు కడుకోరు, అట్లనే తినేస్తారు. అందులో మట్టి అట్లనే గోళ్ళు పెంచుకుంటారు, ఆ గోళ్ళు తీయరు. దానివల్ల అది ఎంత లోపలికి పోయి వాంతులు బయలు. కాబట్టి శుభ్రంగా ఉండాలి అందరూ. తింటే మొత్తం ఇల్లు శుభ్రంగా ఉండాలి. ఎప్పటి వాటర్ దినం తప్పి దినం వాటర్ మార్చుకోవాలా. పిల్లలకు కొంచెం జ్వరం రాగానే సిస్టర్కు ఇంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, దాచుకోవాలి. మళ్ళీ వాతావరణం చూసి వాళ్ళు మంచిగా ఎవరింటి ముందు వాళ్ళు శుభ్రంగా ఉంచుకుంటే ఊరంతా శుభ్రంగా ఉంటుంది. ఎవరికి ఎలాంటి జ్వరాలు కానీ రోగాలు కానీ రావు.